సుభాషణ చేయాలి హరిద్ర గణపతికి మట్టికి వా చెయ్యి వేయండి ఇక్కడ యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసం దేహనాగం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవ గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ వెంకటాయ నమః హరివేద పత్రం పూజయామి ఓం భిన్నదత్తాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి ఓం భటివే నమః దాడిని పత్రం పూజయామి ఓం సురేశ్వరాయ నమః దేవదాన పత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః దేవదాన పత్రం పూజయామి ఓం మహాచక్రాయ నమః మరువన పత్రం పూజయామి ఓం హేరంబాయ నమః సింధువాన పత్రం పూజయామి ఓం గోపకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమః గణిక పత్రం పూజయామి ఓం విభావక్తాయ నమః శ్రీ పత్రం పూజయామి ఓం వినాయకాయ నమః అశ్వదాన పత్రం పూజయామి ఓం సురదేవితాయ నమః అర్జున పత్రం పూజయామి ఓం కబిరాయ నమః ఆర్య పత్రం పూజయామి ఓం గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రం పూజయామి నమస్కారం చేయండి ఇప్పుడు అష్టోత్తర శతనామాలతో పుష్పాలు అక్షతలో పూజ చేయాలి అయ్యా పుష్పాలు తీసుకోండి చక్కగా పుష్పంతో పూజ చేయండి ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః అనుకుంటూ ఇచ్చినాయండి.